నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఐక్యరాజ్య సమితి 2023ని మిల్లెట్స్ డేగా ప్రకటించింది. అయితే మిల్లెట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానిపైన మనతో చర్చించడానికి వచ్చారు సురేష్ బాబు గారు. వీరు ప్రెసిడెంట్, ప్రజా సైన్స్ వేదిక. సార్, నమస్కారం. సార్, నమస్కారం. సార్, అయితే ఇప్పుడు మనం రాష్ట్రపతి గారు ప్రపంచ మిల్లెట్స్ డే అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఆమోదించింది 2023కి. అయితే ఈ ప్రపంచం మొత్తం తెలిపేందుకు భారత్ సిద్ధమైంది ఈ విషయం పైన. అయితే ఈ ప్రతిపాదనలతో భారత్కు ప్రయోజనాలేంటి, మరియు తృణధాన్యాల ఉత్పత్తిలో మన స్థానం ఏ విధంగా ఉంది? తృణధాన్యాల గురించి మొట్టమొదటిగా చెప్పాలని చెప్పేసి అనుకుంటే, డిసెంబర్ 6 యునైటెడ్ నేషన్స్, అలాగే FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ సంస్థ, దాదాపు 70 దాకా అగ్రదేశాలు ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పేసి అని నామకరణం చేయడం అని చెప్పి జరిగింది. దీనికి అంటే ఈ మధ్య కాలంలో 9 మరి పార్లమెంట్లో మన ప్రధాని, గౌరవ ప్రధాని మోడీ గారు, అలాగే ఇతరత్ర సభ్యులు కలిసి అక్కడ ఒక మిల్లెట్ డేగా నామకరణం చేయటం వల్ల అంటే మన భారతదేశం యొక్క ఉన్నతి మరింత ఎక్కువ అయ్యేటువంటి ఇది ఉంది అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ చాలా మటుకు భుజాలు దడుపుకున్నారు. చాలా ఊకతంపుడు లెక్చర్లు ఇవ్వటము, ఈ తృణధాన్యాలకు సంబంధించినటువంటి ఇవ్వటం. నిజానికి 500 సంవత్సరాల కిందట ఎక్కువగా ఇక్కడ పండించినటువంటి ఈ సాంప్రదాయ వంటలు కానీ, లేకపోతే ఇతరత్ర పిండి పదార్థాలు కానీ, లేదంటే తృణధాన్యాలు కానీ, ఇవి ఇప్పటికీ కూడా ఎక్కువగా అంటే ప్రపంచంలోనే ఎక్కువగా పండించేటువంటి ప్రాంతము మన భారతదేశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక 10 సంవత్సరాల కిందట ఇక్కడ పండించేటువంటి తృణధాన్యాల యొక్క శాతం ఎట్లా ఉండేది అని చెప్పేసి అంటే, దాదాపు 22,08,312 హెక్టార్లలో తృణధాన్యాలు పండించేటువంటి వాళ్ళు ఒక 10 సంవత్సరాల కిందట. అది ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయి కేవలం 400,000 హెక్టార్లలో పండించడం జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు మిల్లెట్స్ డే అని జరుపుకోవడానికి ప్రాధాన్యత ఏంటి, మరియు వాళ్ళు ఇట్లా మిల్లెట్స్ డే సంవత్సరం అని చెప్పడానికి అసలు దాంట్లో ఉన్న ప్రాధాన్యత ఏంటి, దీనికి ఎందుకంత స్పెషల్ మిల్లెట్స్కి? మిల్లెట్స్ వలన ఏమవుతుంది అని చెప్పేసి అంటే, మిల్లెట్స్ పండించడం వల్ల గ్లోబల్ వార్మింగ్ని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చు, అలాగే సమతుల్యతను పాటించవచ్చు, పర్యావరణ సమతుల్యత అనేది పాటించవచ్చు, అలాగే మంచి ఆహార అలవాట్లను, మంచి ఆరోగ్య అలవాట్లను పెంపొందించే విధంగా ఈ మిల్లెట్స్ అనేటివి దోహదపడతాయి. కానీ ఇక్కడ ఏంటంటే, కేవలం రైతులకు పంగనామాలు పెట్టి, కేవలం ప్రజా ఆర్భాటాల కోసం అని చెప్పేసి అనేటువంటి దీంట్లో ఏదో ఒక సంవత్సరానికి ఏదో ఒక పేరు పెట్టాలి కదా అని చెప్పేసి అనేటువంటి దీంతో సంవత్సరాలకు నామాలు పెట్టినంత మాత్రాన రైతులకు ఒరిగింది ఏమి లేదు. అంటే ఆరోగ్యము అని చెప్పేసి అంటే, ఆహారము అని చెప్పేసి అంటే, అందరికీ పనికొచ్చేటువంటి ఆహారం కానీ, అందరికీ పనికొచ్చేటువంటి ఆరోగ్యం కానీ, అది మనం పెంపొందించేటువంటి అవకాశం మనకుండా. ఇక్కడ ఏమైపోతుందని చెప్పేసి అంటే, ఒక 3 సంవత్సరాల కిందట తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక, లేకపోతే రైతు వ్యతిరేక చట్టాలు కానీ, లేకపోతే మార్కెటింగ్ చట్టాలు కానీ, అవన్నీ ఆ చట్టాలన్నింటినీ పూర్తిగా అవన్నీ ఏంటని చెప్పేసి అంటే, రైతులని పూర్తిగా అంటే భూస్థాపితం చేసేటువంటి చట్టాల కిందకి ఇదే. ఆ తప్పును తెలుసుకొని గత సంవత్సరం మళ్ళీ ఆ చట్టాలని అన్నింటినీ ఉపసంహరించుకున్నటువంటి ఇది. కానీ ఇక్కడ ఏంటంటే, మిల్లెట్స్ అనేటువంటి ఇది అంటే, ఈ మధ్య కాలంలో అంటే మనుషుల్ని కూడా వర్గీకరించినట్లు, అంటే మనుషుల్ని 4 ఇదిగా గీతాచార్యుడిగా వర్గీకరించినట్లు, ఈ మిల్లెట్స్లో కూడా ఈ వర్గీకరణ అనేది ఎక్కువైపోయింది. అంటే తృణధాన్యాలని, చిరుధాన్యాలని, గడ్డి ధాన్యాలని, ఒక స్థిర ధాన్యాలని, న్యూట్రల్ మిల్లెట్ అని చెప్పేసి అనేటువంటిది ఏదండి. ఇవన్నీ పక్కన పెడితే, అంటే మనం అనాదిగా అంటే రాయలసీమ ప్రాంతంలో కానీ ఇతరత్ర ఇది కానీ ఎక్కువగా పండించేటువంటి రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, కొర్రలు కానీ, వీటికి అప్పటికి ఎంత మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా ఏదో నామినల్గా ఒక రూపాయల్లో అంటే 10 రూపాయలు, ఒక 10-15 రూపాయలు పెరిగి ఉంటుంది. కానీ అలాగాకోకుండా ఇంకా కొన్ని సిరిధాన్యాలు అని చెప్పేసి అనేటువంటి పేరుతో, అంటే ఆరికలు, అండ్రుకొర్రలు, సామలు, ఇతరత్ర ఇట్లాంటి ఇవి ఎక్కువగా అయినాయి.
వాటికి ఎక్కువ ప్రచారం ఎక్కువైపోయింది. ఇవేంటో ఇవి స్థిరధాన్యాలని చెప్పసని, న్యూట్రల్ మిల్లెట్ అని చెప్పసని, అంటే దీనివల్ల మనిషికి మేలు జరగదు కీడు జరగదు అని చెప్పసి అనేటువంటి వర్గీకరణ చేసినటువంటి పెద్ద మనుషులు, ఈ సామలకు కానీ ఆరికలకు కానీ అండ్రకూరలకు కానీ వాటికి ఎక్కువగా ఇది ఎక్కువైపోయింది, అంటే హైప్ ఎక్కువైపోయింది. సో అంటే ఇక్కడ ఏంటంటే కేవలం ప్రచార ఆర్భాటాలకు మటుకే పరిమితమైనటువంటి ప్రభుత్వ పథకాలు రైతులకు కానీ అలాగే ప్రజలకు కానీ ఏమాత్రము మేలు చేకూర్చడం లేదని చెప్పేసినటువంటి భావన మాకు. అయితే ఈ ప్రోత్సాహకాలు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదంటారు మీరు రైతులకు? అంటే రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పడానికి ఏంటని చెప్పేసినంటే, ఇక్కడ ఒక రైతుల్ని ఏదైనా చిన్న రైతు చిన్న చిన్న కమతాల్లో పండించుకునేటువంటి రైతు, అలాగే స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్ సంబంధించినటువంటి రైతులు, ఆ రైతులకు ఏదన్నా ఒక ఒక పాలీహౌస్ కానీ లేకపోతే ఒక అంటే వాళ్ళ వేర్ హౌస్ కానీ అట్లాంటిది ఏదైనా పెట్టుకోవాలని చెప్పేసినట్టే వాళ్ళని ఒక సమాఖ్యగా ఏర్పడి, ఒక రైతు సంఘంగా ఏర్పడి, లేకపోతే ఒక ఎఫ్పిఓగా ఏర్పడి రమ్మని చెప్పేసి అన్నట్టు. అంటే ఉదాహరణకు నేను కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి చేశాను, కానీ నాకు ఒక అగ్రికల్చర్ అంటే ప్యాషన్ వల్ల నేను ఈ మధ్యనే రైతుగా మారాను. నాకే అంటే నేను ఏదైనా ఒక ప్రభుత్వం దగ్గర నుంచి ఒక రాయితీ కానీ ఒక పథకం కానీ తెచ్చుకోవాలా, ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ కానీ లేదంటే ఒక ప్యాక్ హౌస్ కానీ తెచ్చుకోవాలా అని చెప్పేసి అంటే కదా, నేను ఆ పథకాల గురించి అన్నిటి గురించి నేను ఒక రైతు సంఘంగా ఏర్పడి లేకపోతే ఒక ఇదిగా ఏర్పడి నేను వెళ్తే అక్కడ ఏమైపోతుందని చెప్పేసి అంటే, కేవలం ఇప్పుడున్నటువంటి పథకాలన్నీ అంటే మాకు ఉదాహరణకు నేను అనంతపూర్ జిల్లాలో పనిచేస్తాను, అనంతపూర్ జిల్లాలో ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందినటువంటి వాళ్లకు సంబంధించినటువంటి ఒక్కటంటే ఒక్క కోల్డ్ స్టోరేజ్ యూనిట్ లేదు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్ కానీ లేకపోతే నాబార్డ్ ద్వారా ఏదైనా సోలార్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ కానీ ఏదైనా పథకాలు ఉన్నాయి అని చెప్పేసి అంటే, అది కేవలం అగ్రవర్ణాలకు చెందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇందులో కూడా రైతుల విషయాల్లో కూడా అగ్రవర్ణాలు లేని వాళ్ళు అని చెప్పేసి విభజిస్తున్నారు. అవును, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పొల సాంప్రదాయానికి సంబంధించినటువంటి కానీ లేకపోతే తృణధాన్యాలకు సంబంధించినటువంటి కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా వచ్చింది అని చెప్పేసినట్టే దాని పక్కన ఎవరో ఒక అది రెడ్డి ప్రభుత్వం అయితే అది రెడ్డిలకు వచ్చి ఉంటుంది, లేకపోతే కమ్మ ప్రభుత్వం అయితే కమ్మలకు వచ్చి ఉంటుంది. కానీ ఇతరత్ర మిగతా కులస్తులకు కానీ ఒక్కటంటే ఒక్క పథకం అనేది వర్తించదు అన్నమాట. అంటే నేను అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఈవెన్ అట్లాంటి స్థాయిలో ఒక నాబార్డుకి వెళ్ళటమో లేకపోతే ఒక ఎఫ్పిఓ పెట్టుకోవటమో లేకపోతే ఒక సోలార్ కోల్డ్ స్టోరేజ్ ఒక చైన్ లింక్ అట్లాంటి కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవటమో ఇట్లాంటి అని చెప్పేసినటువంటి ఒక సామాన్య అంటే ఏమాత్రం ఏమి పథకాల గురించి తెలియనటువంటి ఒక రైతుకు అది పూర్తిగా దుర్లభం అని చెప్పేసి నేను చెప్తాను. అయితే సరే, ఇప్పుడు తృణధాన్యాలు అని చెప్పేసి డే తృణధాన్యాల డే అని చెప్పేసి జరుపుకుంటున్నారు, మరి తృణధాన్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా? మరి మిగతా రైతులు ఏమైపోవాలి? మిగతా పంట పండించే వాళ్ళు, మిగతా పంట పండించేటువంటి రైతులు అని చెప్పేసి అంటే నేను నిర్దేశిత వ్యవసాయం చేయమని చెప్పేసి అని ఇక్కడ కేసీఆర్ చెప్పినట్లు వరేసుకుంటే ఊరే అని చెప్పేసినటువంటి ఇది నేను చెప్పట్లా. యాక్చువల్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా ఇంతకుముందు అంటే 1984లో గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా 1 రూపాయి కిలో బియ్యము తర్వాత ఈ వీట్ అట్లాంటివి ఇవ్వటం జరిగింది. సో దానివల్ల ఏమైపోయిందని చెప్పేసి అంటే ప్రజారోగ్యం మీద అంటే కాయకష్టం చేసుకునేటువంటి రైతులకు ఇతరత్ర ఇది అంటే వాటి కన్సంప్షన్ ఎక్కువైపోయి చాలామంది ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ అనేటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కనబడుతున్నారు. అది అందులోనూ కష్టం చేసుకునేటువంటి వాళ్ళు అంటే ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అంటే ఆత్మగౌరవం కోసము ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కేవలం వాళ్ళ ఆరోగ్యానికి ముప్పుగా అవి సంభవించినాయి. అంతేకాకుండా ఆరోగ్య అలవాట్లు అనేటివి ఈ మధ్య కాలంలో అంటే అది గ్రామమా లేకపోతే మండలమా లేకపోతే ఇతరత్ర ఒక దీనికి సంబంధించినటువంటి కేవలం అగ్రవర్ణాలకే ఇట్లాంటి వ్యాధులు వస్తాయా లేకపోతే కాయకష్టం చేసుకునేటువంటి వాళ్ళకు వస్తాయా అని చెప్పేసి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వలన లేకపోతే ఇట్లాంటి ఆహార అలవాట్ల వలన ఎక్కువగా వస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ తృణధాన్యాలు అందరికీ ఇప్పుడు పేద ప్రజలకు మరియు వేరే వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటాయి అంటారా? ఇప్పుడు అలాంటి ఇది లేదని చెప్పేసి, ఇప్పుడు రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ కూరలు కానీ అవి ఎక్కడే కానీ 40 రూపీస్ అంతకంటే లేవు. ఒకవేళ పట్టణాల్లో అంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసుకొని ఒక 50 రూపీస్ కంటే ఎక్కువ ఇది లేదు. కానీ ఈ అండ్రకూరలు తర్వాత ఈ సామలు ఈ ఆరికలు తర్వాత ఈ వరిగలు ఇట్లాంటివి ఏవైతే చెప్తున్నారో ఈ సిరిధాన్యాలు అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళు దాంట్లో అది ఆకర్షణీయమైనటువంటి ప్యాక్ చేసి పూర్తిగా అవి ఎక్కడ పండిస్తారు ఏంటి అని చెప్పేసినటువంటి ఇది తెలియనటువంటి కుహాన మేధావులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సిరిధాన్యాల గురించి ఎక్కువగా ప్రచారం చేసేటువంటి వాళ్ళు, అవి చూస్తే గిన దాదాపు వాటికి 150 రూపీస్ 200 రూపీస్ తక్కువ లేకుండా ఉంటుంది. అదొకటే కాదు, అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఫార్మర్స్ ఇంట్రెస్ట్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేయాలా, ఆ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ గ్రూప్లో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి రైతుల్ని ఒక సమాఖ్యగా ఏర్పరచాలా, తర్వాత తక్కువ అంటే నీటి వసతులు అంటే వర్షాధారిత ప్రాంతాల్లో ఇవి గడ్డి ధాన్యాలు ఎక్కువగా పండుతాయి అన్నమాట, విరుగా పండుతాయి. సో అట్లాంటి మంచి వ్యవసాయ పద్ధతుల్ని ప్రజలకు తెలియజేయాలా, అది చేసిన తర్వాత బైబ్యాక్ పాలసీస్ కూడా గవర్నమెంట్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఉదాహరణకు నేను 1 కేజీ సామలు ఇవ్వటమో 1 కేజీ ఆరికలు ఇవ్వటమో 1 కేజీ అండ్రకూరలు ఇవ్వటమో ఇచ్చిన తర్వాత వేసుకునేటువంటి రైతులు ఆ రైతులకు అవి ఎక్కడ మార్కెట్ సౌకర్యం ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అంటే అట్లాంటి సౌకర్యాలు ఏమీ తెలియకోకుండా పూర్తి ముఖం చాటేసినటువంటి పద్ధతిలో ఇప్పుడు ఉన్నటువంటి ఎఫ్పిఓస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నాయి. కాబట్టి అట్లా కాకోకుండా వాటికి మార్కెట్ సౌకర్యం అనేది అంటే ఒకవేళగిన అవి ఒకవేళ మార్కెట్లో వాళ్లకు సౌకర్యం లేకుండా పోయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ అంటే అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆత్మ కావచ్చు ఇతరత్ర వీళ్ళు కావచ్చు వాళ్ళు దాన్ని ప్రొక్యూర్ చేసుకొని మళ్ళీ వాటిని సీడ్ కింద మార్చడమో లేకపోతే ఇతరత్ర దీని కింద పంపించడమో అనేటివి చేస్తే గిన ఖచ్చితంగా ఒక మెరుగైనటువంటి పౌర సమాజానికి దోహదపడతారని చెప్పేసి అనేటువంటి ఆశ. అయితే ఈ తృణధాన్యాలు అనేటివి ఏమైనా కల్తీ జరిగే అవకాశం ఉంటుందంటారా? రైతుల నుంచి ప్రజలకు అందేసరికి మధ్యలో కొందరు నాయకులు దాన్ని కల్తీ చేసే అవకాశం ఉందంటారా? కల్తీ చేసేటువంటి అవకాశము చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఎందుకంటే మనము ఇప్పుడు ఆహారం మీద కూడా ఈ మధ్యకాలంలో ఈ హిందుత్వ దాడి ఎక్కువైపోయింది. అంటే ఆహారం ఎట్లాంటి ఆహారం తీసుకోవాలా అని చెప్పేసి అని అంటే మామూలుగా కోళ్ళు తింటే ఆ కోడిగా వ్యవహరిస్తాడని చెప్పేసి అని లేకపోతే పందిని తింటే పందిగా వ్యవహరిస్తాడని గొర్రెలను తింటే గొర్రెగా వ్యవహరిస్తాడని చెప్పేసి అని ఈ మధ్యకాలంలో ఈ ఆచారాలు ఎక్కువగా చెప్తున్నారు. మరి అట్లాంటి చెప్పేటువంటి హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో మొన్న జనవరి 1 వచ్చిన రోజు అంటే అది నగరం కావచ్చు పట్టణం కావచ్చు గ్రామం కావచ్చు ప్రతి ఒక్క ఇంట్లోనూ కేకులు ఉంటున్నాయి, ప్రతి ఒక్క ఇంట్లోనూ క్రిమిసంహారకమైనటువంటి అంటే థర్డ్ గ్రేడ్ పెరాథ్రాయిడ్స్ పిచ్చిక ఇవి చేసినటువంటి కూల్ డ్రింక్స్ ఎక్కువగా ఉన్నాయి, అవి ఏదైనా కావచ్చు ఆ క్రిమిసంహారక పదార్థాలు ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ ఎక్కువగా కన్సంప్షన్ కానీ ఇతరత్ర కానీ వాటిని ఎందుకు అరకట్టలేకపోతున్నారు? అంటే ఒక కేక్లో దాంట్లో నాకు ఆరోగ్యానికి పనికొచ్చేటువంటి కనీసం 10% కూడా ఉండదు, 90% దాకా ఆరోగ్యాలని భ్రష్టుపట్టించేటువంటి కేకులే ఉంటాయి. లేకపోతే ఈ కూల్ డ్రింక్స్లో కనీసం 1% కానీ మంచి అనేది ఏముండదు. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటివి అన్నింటినీ తాగమని చెప్పేసి అని ప్రోత్సహించేటువంటి ఈ భారతరత్నాలు కానీ లేకపోతే సోకాల్డ్ మెగాస్టార్లు కానీ సూపర్ స్టార్లు కానీ వాటి మీద ఎక్కువగా ఎందుకు ప్రచారం చేయరు? మంచి ఆహారాల వాటి మీద ఎందుకు ఎక్కువగా ప్రచారం చేయరు? రాగి ముద్ద కానీ లేకపోతే కొర్ర ఇది కానీ లేకపోతే జొన్నన్నం కానీ రాగి మురుకులు కానీ ఇట్లాంటి వాటి మీద ప్రచారం చేయరు? మనం ఏమైతే తింటున్నామో మనం ఏదో ఏ చెత్త అయితే తింటున్నామో అదే మన పిల్లలకు అలాగే చేస్తున్నాము. వాళ్ళు కురుకురే అని లేస్ అని తర్వాత ఇట్లాంటి వీటికి ఎస్పరిటం కలిపినటువంటి డ్రింక్స్ కానీ లేకపోతే టేస్టీ సాల్ట్ కలిపినటువంటి చైనా సాల్ట్ ఇట్లాంటి వాటికి ఏదో గోబి మంచూరియా ఇట్లాంటి వాటికి ఎక్కువగా పిల్లలు ఆకర్షిస్తున్నాను. అట్లా కాకోకుండా కొంత సాంప్రదాయ పిండి వంటలని మన ఇళ్లలో తయారు చేసుకునేటువంటి వంటలు అవి ఆరోగ్యానికి ఆహారానికి అలాగే ఒక మెరుగైనటువంటి జీవన విధానానికి దోహదపడతాయనేటువంటి అంశము అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రి ఇంటి నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ తృణధాన్యాల గురించి ఎలాంటి ప్రచారం అవసరం అంటారు? అయితే ఈ ప్రచారాల వల్ల రైతుల ఆత్మహత్యలు కొంతవరకు తగ్గించవచ్చు అంటారా?
తప్పకుండా అంటే సుస్థిర వ్యవసాయం అనేది సేంద్రీయ వ్యవసాయము కానీ ప్రకృతి వ్యవసాయం కానీ ఎక్కువగా ఏం చెప్తున్నాయని చెప్పేసిన అంటే ఈ కెమికల్ ఫార్మింగ్ అనేది సాధ్యమైనంత వరకు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి చీడపీడల యొక్క ఇది కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే మిగతా కమర్షియల్ క్రాప్స్తో పోల్చుకుంటే మిగతా కమర్షియల్ క్రాప్స్లో ఈ వీడ్స్ అనేటివి ఎక్కువగా పుట్టుతున్నాయి. ఈ వీడ్స్ అనేటివి ఎక్కువగా పుట్టడం వల్ల రైతులు కూడా ఏమైపోయినదని చెప్పేసినంటే శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ అనేటువంటి ఆశించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ దాని మీద థర్డ్ గ్రేడ్ పెస్టిసైడ్స్ పిచికారీ అనేటువంటి భయంకరమైనటువంటి మందులు వాడుతున్నారు. ఇప్పుడు వరికి కానీ లేకపోతే చెనిక్కాయకి కానీ లేకపోతే ఇతరత్ర శనగకి కానీ కందికి కానీ ఇట్లాంటి వాటి అన్నిటికీ గ్లైసిల్ పెండామిథేన్ స్టాంప్ ఇట్లాంటి భయంకరమైనటువంటి మందులు వాడుతున్నటువంటి. సో దానివల్ల ఏమైపోతుందని చెప్పేసినట్టు భూములు పూర్తిగా నిస్సారం అయిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద సర్వే జరిపినప్పుడు ఏం జరిగిందని చెప్పేసినట్టే సాయిల్ ఆర్గానిక్ సేంద్రీయ కార్బన్ అనేది జీవాలు అంటే మంచి ఇవి జీవాలు పుట్టేటువంటి అవకాశము ఈ భూమిలో లేకుండా పోయింది. 80% దాకా భూములు నిస్సారం అయిపోయినాయని చెప్పేసి సర్వేలు తేల్చి చెప్పినప్పుడు మనము ఇంకా అట్లాంటి కెమికల్ ఫార్మింగ్స్ సంబంధించినటువంటి దీనికి అలాగే దాని మీద పిచికారీ జరిగినటువంటి థర్డ్ గ్రేడ్ ప్రెస్టిసైడ్స్ని పిచికారీ చేసినటువంటి పంటలని వినియోగించుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద మనకు మన ఆహార దీని మీద మన శరీరం మీద పెద్ద ప్రభావం ఉంటుందని చెప్పేసినటువంటి ఇది మనకుంది. అంటే నేను మన ఒక పిహెచ్సికి వెళ్ళినప్పుడు దాదాపు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మటుకు ఈ గర్భజంతువులు తీసేసుకోవటానికి లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి లేకపోతే కిడ్నీలో ఇవి రావడానికి డయాలసిస్ ఇట్లాంటి ఆరోగ్య సమస్యల మీద చాలా పేద మధ్యతరగతి చెందినటువంటి మహిళలు ఎక్కువ మంది ఇదవుతున్నారు. అయితే ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఈ పిజ్జాలు బర్గర్లు ఇట్లా ఇలాంటి ఫుడ్ జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఈ తృణధాన్యాలకు ఈ ఆహారపు ఈ తృణధాన్యాల మంచి ఆహారం ఎలా సాధ్యం అంటారు? ఈ అలవాటు ఆహారంలో మార్పు తీసుకురావడం ఎలా సాధ్యం అంటారు? ఇవి ఆకర్షణీయమైనటువంటి పద్ధతిలో మనం చేసుకునేటువంటి సాంప్రదాయ వంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో మెల్లమెల్లగా అంటే ఒకటే రోజే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అంటూ రాదు. కాబట్టి మనము ఒక రాగి ముద్ద కానీ లేకపోతే ఒక రాగి మురుకు కానీ లేదా ఒక జొన్న సంగటి కానీ అవి తీసుకున్నటువంటి కన్సంప్షన్ చేసుకున్నప్పుడు దాని మీద ఎట్లా ప్రభావం ఉంటుంది, అలాగే ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి వీటి ప్రభావం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అని మనం బేరే చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో మార్పు కనపడుతుంది. నేను అంటే మాది అనంతపురం జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబం. మేము ముందు నుంచి దాదాపు వారంలో ఒక 3 రోజులు రాగి ముద్ద కానీ ఒక 2 రోజులు జొన్న రొట్టె కానీ ఒక 2 రోజులు సద్ద రొట్టెలు కానీ ఇట్లాంటివి తినేటండి. అంటే అవి ఏవైతే మేము ఏవైతే తింటున్నామో మా పిల్లలకు కూడా అదే పెడుతున్నాం. మా ఇంట్లో మటుకు అంటే పిల్లలు తినేటువంటి ఆహార పదార్థాలు కూడా వాళ్ళకి తెలుసు అంటే ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పేసి అంటే ఇంకా లోతుగా వెళ్ళాలని చెప్పేసి అంటే ఫుడ్ అడల్ట్రేషన్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. అంటే పాలు అని చెప్పేసి అంటే ఏదో సుదూర ప్రాంతాల నుంచి దాదాపు ఒక 300-500 కిలోమీటర్ల దూరం నుంచి పాలు తరలించాలని చెప్పేసి అంటే దాంట్లో సోడా కలపడము అవి మళ్ళీ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ చేసినప్పుడు దాంట్లో యూస్ఫుల్ బ్యాక్టీరియా మన గట్కేసర్ దగ్గర దాదాపు కల్తీ పాలు 100,000 లీటర్లు దాకా కల్తీ పాలు ఇదేని అంటే వాటితో చేసేటువంటి పాల పదార్థాలకు సంబంధించినటువంటి కోవా కానీ పిక్కా కోవా కానీ లేకపోతే ఇతరత్ర ఇవి కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. కల్తీ నూనెలు కల్తీ ఇవి కల్తీ పాలు ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయినాయి. అంటే ప్రభుత్వము వైపు నుంచి ఒక రకమైనటువంటి సహకారం ఉండాలా, తర్వాత అలాగే తృణధాన్యాలు పండించేటువంటి రైతులు అంటే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందని చెప్పేసి అంటే ఈ జొన్న కానీ సజ్జ కానీ ఏటము చాలా తక్కువైపోయింది. ఆ జొన్న సజ్జ రాగి ఎప్పుడైతే తక్కువైపోయిందో అక్కడ వినియోగం కూడా తక్కువైపోయింది. ఇప్పుడు ఇంకా భయంకరమైనటువంటి రీతిలో అంటే ఏదైనా క్రాప్ లాస్ కానీ ఇట్లాంటి వాటికి ఈ జొన్న కానీ సజ్జ వేసుకునేటువంటి రైతుకు కానీ అలాగే ఈ వేరుశనగ వేసుకునేటువంటి రైతుకు కానీ లేకుండా పోయింది. సో దానివల్ల అంతేకాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ మన ఆయిల్ ప్రైసెస్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ అనేటివి పూర్తిగా గణనీయంగా
పెరిగిపోయినాయి. ఇండోనేషియాలో వాళ్ళు పెంచేశారు, అలాగే రష్యా యుక్రెయిన్ దగ్గర నుంచి దాదాపు మనము 60% దాకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని దిగుమతి చేసుకునేటువంటి రకాలు, అది అక్కడ ఈ ఏదో యుద్ధము ఇది చూపించేసి ఇక్కడ ఉన్నటువంటి రీటైల్ మార్కెట్లో దాదాపు సన్ఫ్లవర్ ఆయిల్స్ యొక్క రీఫైండ్ ఆయిల్ 180 నుంచి 200 దాకా ఉంది. దానికి తోడు ఈ వేరుశనగ వేసుకునేటువంటి రైతులకు కేవలం మినిమం 1200 రూపాయలు 1400 రూపాయలు పరిహారం ఇవ్వటము, అలాగే కాటన్ వేసుకునేటువంటి రైతులకు 20 ఎకరాకు 20,000 రూపాయలు పరిహారం ఇవ్వడంతో చాలామంది రాయలసీమలో ఉన్నటువంటి రైతులు ఏమైపోయినా అని చెప్పేసి అంటే మైగ్రేట్ అయిపోయినారు. అంటే చెనిక్కాయ వేసుకోకుండా కేవలం కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి వీటికి, కన్జ్యూమబుల్ క్రాప్స్ నుంచి కమర్షియల్ క్రాప్స్కు ఇదే. కాబట్టి నేనేమంటానని చెప్పేసి అంటే ప్రభుత్వం దగ్గర ఒక పాలసీ ఉండాలా, అలాగే ఈ తృణధాన్యాలకు సంబంధించినటువంటి కానీ అలాగే వినియోగ దీనికి సంబంధించినటువంటి నూనె పదార్థాలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా మనకు ఒక చెక్ అంటూ ఉండాలి. అంటే మార్కెట్ దానికి సంబంధించినటువంటి మార్కెట్ కూడా అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్, అంతా ఇంటర్ లింక్డ్. కాబట్టి అట్లాంటి ప్రోత్సాహకాలు అనేటివి రైతులకు ఇస్తే గిన ఖచ్చితంగా ఒక మంచి పంటలనే పండించడానికి రైతు కూడా చూస్తాడు. అయితే అంతర్జాతీయ ప్రచారం వరకే కాకుండా ఇది ఉత్పత్తి అంశాల మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా ఉత్పత్తి అంశాల మీద సాధించాల్సినటువంటి ఇది ఉంది. అంటే కేవలం ప్రచారం అనేది పక్కన పెట్టేసేసేసి రియాలిటీగా ఏం జరుగుతుంది, అంటే ఉదాహరణకు మధుక్రాంతి అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చి పెట్టారు. మధుక్రాంతి అని చెప్పేసి తేనెటీగలు అనేటివి లేకోకుండా పోతే కదా మనకు అసలు పూర్తిగా క్రాస్ పాలినేషన్ అనేది ఉండదు, అలాగే సృష్టికి కూడా ఏమాత్రము ఇది కాదు అని చెప్పేసినటువంటి దీంతో మధుక్రాంతి అని చెప్పేసి చాలా ప్రచారం చేశారు, చాలా ఆర్భాటాలకి చేశారు. కానీ ఇక్కడ బీహైవ్స్ కానీ బీవ్స్ని ఇవి చేసుకోవటం కానీ అట్లాంటిది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అది పూర్తిగా గణనీయంగా తగ్గిపోయింది. సో దానివల్ల అంటే ఆ తేనెటీగల పెంపకము అనేది పూర్తిగా గణనీయంగా తగ్గిపోయింది. తేనెటీగలు తగ్గించేసేసి పూర్తిగా మనము ఏదో ఊరికే హనీని ఇవి చేస్తాము లేకపోతే ఒక మంచి వ్యవస్థను తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పడంలో బుద్ధి తక్కువ పని. కాబట్టి ఈ మధుక్రాంతికి సంబంధించినటువంటి తేనెటీగల పెంపకం కానీ లేకపోతే ఇతరత్ర మంచి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి రైతులకు, అలాగే ఈ హార్టికల్చర్ పని చేసేటువంటి రైతులకు కానీ ఇట్లాంటి వాటికన్నిటికీ మనము ఎక్కువ పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సాగుదారులకు దీనిపైన ఎలాంటి అవగాహన కల్పించాలంటారు? సాగుదారులకు ఖచ్చితంగా అంటే అది కృషి విజ్ఞాన కేంద్రం కానీ లేకపోతే ఆత్మ కానీ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ మిషన్ ఇవి కానీ లేదంటే రైతు భరోసా కేంద్రాలు కానీ ఇట్లాంటి వాటి అన్నిటి ఎక్కువగా ఈ రైతులకు పనికొచ్చేటువంటి విషయాల పట్ల, రైతులకు లాభం ఎక్కడొస్తుంది అని చెప్పేసి కాదు, ఒక మెరుగైనటువంటి సమాజం రావాలా అని చెప్పేసి అంటే అందులో భాగంగా రైతులు కానీ లేకపోతే ప్రజలు కానీ మన ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీసేటువంటి పంటలు ఇవి, కమర్షియల్ క్రాప్స్ అంటే ఏంటి, కన్జ్యూమబుల్ క్రాప్స్ అంటే ఏంటి, వాటి తేడా ఏంటి, అందులో ఈ తృణధాన్యాల యొక్క వినియోగం అనేది, అలాగే అంటే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అని అంటే వాళ్ళకి ఏంటని చెప్పేసి అంటే ఈ మధ్య కాలంలో ఈ వ్యవసాయ పనులు చేసేటువంటి వాళ్ళు తక్కువైపోయినారు. కాబట్టి కలుపులు తీయాలని చెప్పేసి అంటే ఒక ఎకరాకు కనీసం అంటే 10 నుంచి 14 మంది కూలీలు కావాల్సి వస్తుంది. సో దాని మీద పెట్టుబడి దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో దగ్గర దగ్గర ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి అంటే ఎక్కువగా గడ్డి మందు పిచికారి చేస్తే సరిపోతుంది, కేవలం ఒక 1,000 రూపాయలు అయిపోయేదానికి మనం 3,000 రూపాయలు దాకా పెట్టుకొని ఏం చేస్తున్నాం. అంటే దానివల్ల ఏమైపోతుందని చెప్పేసి అంటే వ్యవసాయ పంటలు వ్యవసాయ భూములు అనేటివి పూర్తిగా నిస్సారం చేసుకుంటున్నారు. సో ఆ విషయం వాళ్ళకి చెప్పాలి. అయితే చివరగా ఒక క్వశ్చన్ సార్, అయితే ఆరోగ్య పరంగా ఈ మిల్లెట్స్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? ఖచ్చితంగా అంటే రాగి తినివాడు రోగిగా మారడు, సజ్జనుండు వాడు అంటే చిరుధాన్యాలు తినేవాడు చిరంజీవి అయి ఉన్నాడు అని చెప్పేసి అనేటువంటి ఒక ఇది ఉంది. అట్లాగే ఎప్పుడైతే తృణధాన్యాలు అంటే దాని మీద పిచికారి జరిగినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో కెమికల్స్ లేనటువంటి వాటి గడ్డి ధాన్యాలని మనం తృణధాన్యాలని చెప్పి చెప్తున్నాం. అవి ఏవైనా సరే అంటే ఎప్పుడైతే దాని మీద ఆ ప్రయోగం ఉండదో అవి ఎప్పుడైతే మనం కన్సూమ్ చేస్తామో అట్లాంటప్పుడు మంచి ఆహారం మంచి ఇది మంచి పోషక పదార్థాలు ఉన్నటువంటి ఇది ఆరోగ్యానికి. అయితే ఆరోగ్యం ఆహార పథకాలు మన దేశంలో అవి ఆచరణకు నోచుకుంటున్నాయి అంటారా? అవి నోచుకోవడం లేదనే కదా, అవి కేవలం
అమూల్ పాల వెలువ అని చెప్పేసి ఆయన్ని భారతదేశం అంతా మొత్తం అంతా ఇండియా తాగుతోంది అమూల్ పాలు అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇండియా తాగుతోంది యూరియా పాలు అని చెప్పేసి ఎవరు అనుకోవడం లేదు కదా. ఇప్పుడు చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, అంటే బ్యాన్ చేసినటువంటి ఇంతకుముందు బీవీఓ ఆయిల్స్ కలిపేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదో ఎండోసల్ఫాను మలాతియాను ఏవేవో రెడామిల్ ఏవేవో కలుపుతున్నారు, ఇంకా అట్లాంటివి కూడా మనం కన్స్యూమ్ చేస్తున్నాం కదా. బ్యాన్ చేస్తేనే ఇవన్నీ ప్రచారంలోకి వస్తాయి అంటారు ప్రజలు. ఖచ్చితంగా కదా. ఇప్పుడు వాటికన్నిటికి ఇప్పుడు భారత రత్న తీసుకున్నటువంటి సచిన్ టెండూల్కర్ లేకపోతే సూపర్ స్టార్ లేకపోతే ఇంకో ఏదని చెప్పి మెగా స్టార్లు ఇట్లాంటి వాళ్ళందరూ మొత్తం అంతా ఇవి ఈ రోజు తాగినారా మీరు అదే 10 రూపాయలు పెట్టి ఏదే థమ్స్అప్ లేకపోతే కోక్ అని చెప్పి చెప్తున్నారు కదా. మరి ఆ ప్రచారం అనేది ఫస్ట్ స్టాప్ అయిపోతే మనకు ఏంటని చెప్పేసి అంటే మంచి అంటే మనిషి కూడా ఒక ఇది కాబట్టి అంటే ఆ ప్రచారాల ఆర్భాటాల్లో కొట్టుకుపోతున్నాడు పూర్తిగా. సరే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మచ్ అండి. సో ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్. సురేష్ గారు ఏమంటున్నారంటే కల్తీ ఫుడ్ని బ్యాన్ చేసి ఈ తృణధాన్యాలను ప్రచారంలోకి చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, అలాగే రైతులకు కూడా సరైన అవగాహన కల్పిస్తే ఈ తృణధాన్యాల విషయంలో ప్రజలకు సరైన తృణధాన్యాలు అందిస్తారని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్.